తెలంగాణ ఉద్యమంతో పాల్గొన్నారు. 1969 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే డిమాండ్ ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోతుంది, తెలంగాణలో విద్యావకాశాలు సరిగ్గా లేవు, విద్యావంతులకు కూడా ఆంధ్ర వాళ్లకు ఆ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ బిడ్డలకు తెలంగాణ మూడు పుత్రులకు ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు. దీనికి ఆ రోజుల్లో మనం ఏమి లెక్క చెప్పేవాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం రీత్యా 42%, జనాభా రీత్యా 40%, కానీ ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో 40 కానీ 42% కానీ లేవు. జయశంకర్ గారు 2004లో ఒక ఉపన్యాసంలో లెక్కలేసి చెప్పాడు 12 లక్షల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 12 లక్షల్లో వాటా ప్రకారం తెలంగాణ ఉద్యోగులు 5.5 లక్షల మంది ఉండవలసింది, 2.5 లక్షల మంది ఉండాలి. అంటే 2.5 నుంచి 3 లక్షల ఖాళీలు ఉన్నాయి. రేపు రాష్ట్రం ఏర్పడితే అక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మన ఉద్యోగాలు మనకే వస్తాయి, మనకు 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చేసేసి చాలామంది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాయకుడుగా చైర్మన్గా సభ్యులు అయిన వాడు కూడా విటలని ఒక సభ్యుడయ్యాడు. ఆయన అంతకుముందు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడుగా ఉండేవాడు. ఆయన పుస్తకం రాశాడు తెలంగాణలో నిరుద్యోగం, 2.5 లక్షల ఉద్యోగాలు మనకి మనకు వస్తాయి అని రాశాడు. తెలంగాణ కోసం ఒక్కట 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాగానే జూన్ 2న తెలంగాణ వచ్చింది. నవంబర్లో రాష్ట్ర శాసనసభ వేదిక మీద, మామూలుగా శాసనసభ అంటే చాలామంది పవిత్రమైన వేదిక, అక్కడ అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే మాట్లాడతారనుకుంటారు. శాసనసభ వేదిక మీద ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు 107,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, అది 2 ఏళ్లలో నింపుతాము అన్నాడు. 2014 నవంబర్ 24 తేదీ ఒకటి పొరపాటుపడితే క్షమించాలి. నవంబర్ చివరి వారంలో శాసనసభ వేదిక మీద 2 ఏళ్లలో 107,000 ఖాళీలు ఉన్నాయి, అది నింపుతాము అన్నాడు. ఇన్నటి వరకు నువ్వే 2.5 లక్షల ఖాళీలు ఉన్నాయి, 3 లక్షల ఖాళీలు ఉన్నాయన్నావు. 3 లక్షలు 2.5 లక్షలు పోయి ఆఖరి 107,000 పంచపాండవులు మంచం కోడలాగా ముగ్గురు కాదా అని 2 ఏళ్ళు పెట్టి కోర్టు మీద ఒకటి రాశాడు. సామెత మీకు తెలుసు, 3.5 లక్షల ఉద్యోగాలు, 2.5 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అంతా పోయి 107,000 ఉద్యోగాలు అన్నాడు. పోనీ ఆ 107,000 2 ఏళ్లలో నింపారా? 2 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. 2016 నాటి 2015 2014 నవంబర్లో ఈ మాట అన్నాడు. 2015లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకో 7 ఏళ్ళు తీసుకొని సిలబస్ ప్రకటించింది, ఇంకో 7 ఏళ్ళు తీసుకొని గ్రూప్ 2 ప్రకటించింది. ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించబోతూ ఉంటే తెలంగాణ ఉద్యమకారులందరూ ఏమన్నామంటే రేపు మా తెలంగాణ వస్తుంది, మా ఉద్యోగాలు మాకే ఉంటాయి, ఇప్పుడు నువ్వు మీ వాళ్ళని ఎట్లా నింపుతావు కాబట్టి వద్దు అన్నా. గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు, ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2011లోనూ 2010లోనూ వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ తర్వాత ఇవాళ వరకు 12 సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎన్ని నింపారు? 10,000 11,000 మొత్తం ఆయన 107,000 అని చెప్పిన దానికి ఇవాళ 7 సంవత్సరాల తర్వాత చూస్తే ఆయన చెప్పిన 107,000లో 27,000 మాత్రం, 26,000 జిల్లా మాత్రమే నింపామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ మీద వాళ్ళే చెప్పుకుంటారు. మనం విమర్శకమైన ఎక్కడి 2 ఏళ్ళు, ఎక్కడి 107,000, 7 ఏళ్లలో 26,000, ఈ 7 ఏళ్లలో సంవత్సరానికి 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతారు, రిటైర్ అవుతారు. అంటే రిటైర్ అయినన్ని ఉద్యోగాలు ప్రదింపలేదు. 7 ఏళ్లలో 35,000 ఖాళీ అవుతుంటాయి రిటైర్మెంట్ వల్ల, 26,000 నింపాము అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పుకుంటుంది. ఇవి కాకుండా ఒక 12,000 13,000 పోలీసు ఉద్యోగాలు నింపారు. టీఎస్పీఎస్సీ ద్వారా కాదు, డైరెక్ట్గా కావాలి.
లేదా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇంకో 3,000 4,000 నింపారు. మొత్తం మీద 40,000. 3 లక్షలు అన్నది 40,000 దగ్గర. ఇవాళకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా కొత్త నోటిఫికేషన్ ఇస్తాను. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే సంవత్సరానికి ఇంతమంది రిటైర్ అవుతారు, ఇన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి. నిజానికి తెలంగాణలో 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలు వచ్చాయి. అంటే జిల్లా కేంద్రాలు పెరిగాయి, అంటే ఉద్యోగుల సంఖ్య పెరుగుండవలసింది. ఆ ఉద్యోగ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరిట ఎవరిని పడితే వాళ్ళకి అర్హతలు ఉన్నాయా లేదా, యోగ్యతలు ఉన్నాయా లేదా, వాళ్ళు పరీక్ష రాశారా లేదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చదువుకొని ఉంచి వచ్చారా లేదా, ఏమి సంబంధం లేకుండా ఒక కాంట్రాక్ట్ ఉంటాడు. కాంట్రాక్టర్ ఎవరిని పడితే వాళ్ళని ఉంటాడు. కాంట్రాక్టర్ ఓ 3,000 జీతం ఉంటే, 5,000 జీతం ఉంటే, ఓ 2,000 3,000 కమిషన్ కొడతాడు కాంట్రాక్టర్. అటువంటి కాంట్రాక్టర్లలో 3 లక్షల ఉద్యోగాలు, అంటే ఆ 3 లక్షల ఉద్యోగాలు వాస్తవంగా పరీక్షలు పెట్టి అర్హులైన నిరుద్యోగులకు పోవాలి. చివరికి గత సంవత్సరం ప్రభుత్వమే వేసిన ఒక కమిషన్ ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని ఒక లెక్క వేసింది. లెక్క వేసి 196,000 ఖాళీలు ఉన్నాయి. ఆ 196,000 ఖాళీలు ఇవ్వడానికి కూడా ఏ ప్రయత్నం చేయలేదు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చి టేబుల్ చేశారు, అది అసెంబ్లీలో పెట్టారు. పెట్టి ఇప్పటికీ 11 నెలలు 10 నెలలు అయింది ఇంతవరకు ఏ ప్రయత్నం. అంటే తెలంగాణలో మరొక నిరుద్యోగ సమస్య లేదా? తెలంగాణలో కనీసం 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వేరు వేరు లెక్క చెప్తున్నాయి. 26 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేస్తున్నారు. 26 లక్షల మంది కాకుండా అల్పోద్యోగాలలో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం ఏదో ఉద్యోగం చేస్తుంటారు, సరే ఉందిలే అనుకుంటారు, అటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ కలుపుకుంటే 40 లక్షల మంది నిరుద్యోగులు ఉండే అవకాశం ఉంది. కొన్ని 40 లేదు 26 ఉంది అనుకుంటున్నాం. 26 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే మనకు ఇచ్చింది 26,000 అవుతుంది. 100 మంది ఉద్యోగాలతో ఉంటే ఒక ఉద్యోగం ఇచ్చామని ఇది విమర్శకుడుగా నేను అనడం కాదు, మీరందరూ చూశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్లు ఒక ఉద్యోగానికి 4,700 అప్లికేషన్లు వచ్చాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా ఉందన్నమాట. నిరుద్యోగం అంతగా ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు, నా చదువుకు విద్యార్హతకు సంబంధం ఉన్నది కానీ కాకపోయినా పర్వాలేదు, ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇది తెలంగాణలో వాస్తవం, ఇది దేశంలో వాస్తవం. ఇటువంటి స్థితి ఉన్నప్పుడు